సునామీలో ప్రసవించిన తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి అండమాన్ నికోబార్ దీవుల్లోని అంతరించిపోతున్న గిరిజన జాతి ప్రజల్ని కాపాడడం కోసం 22 ఏళ్ల తన జీవితాన్ని ఎలా త్యాగం చేసిందో తెలుసా? స్టోరీ ఏంటంటే, నర్సింగ్ పూర్తి చేసిన శాంతి లక్రా గారు అండమాన్ దీవుల్లోని ఓంగే జాతి అడవి ప్రజల మధ్య పబ్లిక్ హెల్త్ సెంటర్ లో నర్సుగా చేరారు. 2004లో వచ్చిన భయంకరమైన సునామీ ఓంగే జాతి ప్రజల అన్ని ఆశ్రయాలను ధ్వంసం చేసి వారిని పూర్తిగా నిరాశ్రయులను చేసింది. సునామీ సమయంలో కేవలం 900 గ్రాముల బరువుతో పుట్టిన పసిబిడ్డకి సరైన వైద్య సదుపాయాలు లేక చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న తల్లి పిల్లని కాపాడడం కోసం ప్రభుత్వ సాయం కోరి చార్టెడ్ ఫ్లైట్ ని తెప్పించి తల్లి బిడ్డల ప్రాణాలు రక్షించి ఇలా అడవుల్లోకి వెళ్లిన వారి మధ్య ఒక టెంట్ వేసుకుని ఉంటూ 22 సంవత్సరాలుగా ఓంగే జాతి గిరిజన ప్రజల కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఇలాంటి గొప్ప నర్స్ ని 2011లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. జై హింద్.